ఊహించిన విజయం ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ధన్ఖడ్ గెలుపు మొత్తం పోలైన ఓట్లు ఏడు వందల ఇరవై ఐదు ధన్కడ్ కు ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మార్గరేట్ కు నూట ఎనభై రెండు మూడు వందల అరవై నాలుగు ఓట్లతో ఘన విజయం సాధించిన ధన్ఖడ్ పదకొండు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ బాధ్యత ఈటలను కట్టడి చేయాల్సిందే లేకపోతే మరింత మందిని లాగేయొచ్చు తెరాసాలో గుబులు అన్ని పార్టీలతో రాజేందర్ కు సత్సంబంధాలు ఉద్యమకారులతోనూ మంచి అనుబంధం ఆయనను హుజురాబాద్కే పరిమితం చేయాలని టీఆర్ఎస్ వెచ్చు కౌశిక్ రెడ్డి రత్స అందులో భాగమే అంటూ ఒక వార్త ఈటలను కట్టడి చేయాలని చెప్పి అనుకుంటావుట శైరి నేడు బాసర ట్రిపుల్ ఐటీకి తమిళ సై ఇటీవల ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకోనున్న గవర్నర్ తమిళసాయి సమస్యలు మీకు తెలివయా గత మంది వచ్చి సమస్యలు నిష్టించి ఇంకా కొత్తగా ఉంది మేడం మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఎనిమిదేళ్లు కలిసి ఉండి ఇప్పుడు నాటకాల మోడీకి కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు నీతి ఆయోగ్ మీటింగ్ కు మీటింగ్ ను ఎందుకు బహిష్కరిస్తున్నారు కేసుల నుంచి తప్పించుకునేందుకైనా సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు అంటూ ఒక వార్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ మోడ్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రాన్ని విసిరితే అస్త్రం మీద బీజేపీ టీఆర్ఎస్ సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉందా లేదు వాళ్ళు విసిరేదానికే వీళ్ళు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పరిస్థితి దినదినం దినదిన గండం నూరేళ్ళు ఆయుస్